నా పేరు మధు అన్న, నేను మిర్యాలగూడ నుండి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి? మిర్యాలగూడ. ఏ పడుకొని ఇప్పుడే లేచావా? లేదన్నా, చూస్తున్నా నెట్టి. ఇప్పుడే లేచి మాట్లాడుతున్నట్టుంది. ఓకే ఓకే, నో ప్రాబ్లం, మాట్లాడండి. మా హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారితో. ఎలా ఉన్నారు? వెరీ గుడ్. ఆల్మోస్ట్ అన్ని మూవీస్ చూస్తూ ఉంటాను నేను. ఓకే. షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తూ ఉంటాను చాలా వరకు. ఓకే. సత్తన్న రెగ్యులర్ గా అంటే కాల్ అయితే ఇప్పటివరకు మాట్లాడేది ఇది ఫస్ట్ టైం కాల్ చేశాను. సత్తం ఇట్లా మాట్లా కాల్ కలుస్తుందా లేదా అన్న డౌట్ తో కాల్ చేశాను. ఓకే, కలిసింది మీకు. కలిసింది బిగ్ బ్రదర్ తో కలుస్తుంది మొత్తానికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న మాట్లాడడానికి. మీ సిటీవిజన్ వాళ్ళు కలిపినందుకు థ్యాంక్స్ చెప్తున్నా నేనైతే. యా ఓకే ఓకే. టీజర్ చూసానన్న, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మా మిరాలు కూడా దిక్ ఏమైనా కూడా ఏమైనా షోస్ పడుతున్నాయా అన్న? పడతాయి పడతాయి అండి, థియేటర్ లో వేస్తున్నారు. మిరాలు కూడా దిక్కు పడితే ఖచ్చితంగా చూస్తానన్న. చూడండి చూడండి, మీరు చూడండి, మీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళండి. బాగా నచ్చుతుంది మీకు సినిమా, ఎంజాయ్ చేయొచ్చు, ఖచ్చితంగా చూడండి. నువ్వు కాల్ చేయాలని టెస్ట్ చేసావు, వీళ్ళు పనికి వస్తారా పని రా అని చెప్పి. అంటే ఒక స్మాల్ డౌట్ ఉండేదన్న, అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు కాల్స్ జస్ట్ ఫేక్ కాల్స్ ఉంటాయి అన్న టాపిక్ కూడా ఉంటాయి కదా, బయట నుండి కలుస్తుందో లేదా అన్న డౌట్ తో చేశానన్న. ఓకే ఓకే, డౌట్ తీరింది మొత్తానికి. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి రండి ఆఫీస్ కి, సత్యనారాయణ బట్టి ఆఫర్ ఇస్తున్నారు. నెక్స్ట్ మంత్ మూవీ చేయబోతున్నాం, ఎక్కువ మంది కావాలి. ఓకే, మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు హీరో గారు ఆఫర్ ఇస్తున్నారు, మిమ్మల్ని ఆఫీస్ కి రమ్మని పిలుస్తున్నారు ఆయన. చూడు, గొప్ప ఆఫర్ ఇచ్చారు మీకు, మీరు రావచ్చు, కలవచ్చు. ఫోన్ లేపుతారా లేపరా అని చెప్పి చూడు, ఇప్పుడు యాక్టింగ్ కూడా మీకు దొరుకుతుంది ఒక ఫోన్ కాల్ లో. మీరు హీరో గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన రమ్మని పిలిచారు మిమ్మల్ని. యా, మనం ఎక్కడ ఉన్నాం సార్? ఐటమ్ సాంగ్ దిక్కు, ఐటమ్ సాంగ్ లో. సో మొత్తం అంతా భోజభవన్ ఇక్కడ తెలుసుకున్నారు మీరు, హీరోని విజయశాంతి హీరోయిన్ ని, ఈ ఈమెని, అవును, లక్షల్లో ఉన్న అభిమానులని మొత్తం తీసుకొచ్చి చేశాను ఇక్కడ. ఓ, బట్ ఇక్కడ కూడా ఇండస్ట్రీలో వాళ్ళు తెలుసు వీళ్ళకి. అచ్చా, అందరికి మన ఇండస్ట్రీ వాళ్ళకు వాళ్ళ గురించి మొత్తం తెలుసు ఇక్కడ. ప్రతి వాళ్ళకి రామనాయుడ్ గారు భోజ్పురిలో సినిమా చేశారు. అవును, అందులో హీరోయిన్ కూడా ఈమె. నాకు దాదాపు ఇప్పుడు ఈ నేను ఈ అమ్మాయి డూబే అని చెప్పాను కదా, ఈ అమ్మాయి ఒక 4 సినిమాల్లో నాకు ఐటమ్ సాంగ్ చేసింది. అచ్చా, పిలవంగానే వచ్చి ఓకే సార్ అని చేస్తుంటుంది, కాదనదు. కానీ ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు, ఇప్పుడు ఇంటర్వ్యూ చూసినా మనకి ఇమీడియట్ కాల్ చేస్తుంది అమ్మాయి తెలుగు అర్థం అవుతే. అంటే వాళ్ళు సుబ్బారావు గారిని సుబ్బుజీ సుబ్బుజీ అని ఉంటారు, సుబ్బాజీ 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 అని. ఇక ఆయన చెప్తే ఫేమస్, ఆయన మాట చెప్తే కాదండి, ఆయన చెప్తే ఎంత పెద్ద హీరో అయినా స్టార్ అయినా రాజమౌళి వాళ్ళు ఒకసారి అడిగి చిన్న క్యారెక్టర్ ఉంది, 2 సీన్లు ఉన్నాయి, లేకపోతే ఒక సాంగ్ ఉంది మీరు చెయ్యాలి, ఖచ్చితంగా సార్ ఇప్పుడు పలాని రోజు, ఇంకా నాకు బిజీగా ఉన్నాను ఆ రోజు, ప్రోగ్రామ్ ఉంది, ఇవన్నీ నాకు చెప్పరు, ఇంకంతే వచ్చి చేస్తున్నావు సార్. ఇంకా అది వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారో లేకపోతే ఏం చేస్తారో నాకు తెలియదు. మరి అనుకోకుండా మీకు ఇప్పుడు బాంబేలో నేను తీసుకెళ్లిపోయి సత్యన్న గారు ఒక ఇంటర్వ్యూ ఉంది, మీరైతే బాగా చేస్తారు చేయండి అంటే మీరు వస్తారు? అదే అట్లా అనుకున్నా నేను కూడా ఫస్ట్ సినిమాకి వెళ్ళేటప్పుడు. ఆ సినిమా రిలీజ్ అయ్యి నాకు తెలిసింది, ఓహో ఎవరైనా బాగుంటే రిసీవ్ చేసుకుంటారు, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ బాగుంది రిసీవ్ చేసుకున్నారు అనుకోండి. మీరే అన్నారు మళ్ళీ ఎల్లుండి కూర్చుందాం హీరోయిన్స్, ఖచ్చితంగా కూర్చుంటాం.
అమలాపురం. మరి చూడండి ఎంత పెద్ద కామెడియన్ ఆయన. మనకు సార్ భాష ఇవన్నీ లేదు సార్, మనలో నటన ఉంది, మనలో వక్త ఉంది, అవి చూపించగలిగితే ఎవరైనా డిసైడ్ చేసుకుంటారు అంతే. భోజ్పూరిలో కైసే కహీ తోరాసే ప్యార్ హోగైల్ ఒకసారి చెప్పండి ప్లీజ్. కైసే కహీ తో తోరే తోరాసే తోరాసే ప్యార్ హోగైల్ అంటే మీ ఎలా జరిగింది ప్రేమని, నాలో ఉన్న ప్రేమని మీతో ఎలా చెప్పగలను. ఓహో, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ, హీరోయినా హీరోనా? హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ, హీరో పాయింట్ ఆఫ్ వ్యూ రెండు వస్తాయి. అచ్చా, వాళ్ళు టీజింగ్ చేసుకుంటుంటారు కానీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఇష్టం. ఆ సినిమా బ్లాక్ బస్టర్, ఫస్ట్ సినిమా. ఓ, అది చూసిన తర్వాతనే నాకు పేరు వచ్చింది అక్కడ. తర్వాత రామానాయుడు గారు నన్ను పిలవటం, మాట్లాడటం, ఆయన సినిమా తీయటం జరిగింది. శివ అనే పేరుతో నేనే చేశాను ఆ సినిమాతో. టోటల్ ఇండస్ట్రీ పూర్తిగా ఫస్ట్ సినిమా ఒక 40% మారిస్తే ఆ రామానాయుడు గారి సినిమాతో 100% ఇండస్ట్రీని మారి. శివ అంటే టైటిల్ కాన్సెప్ట్, అది కాన్సెప్ట్. మాస్ మాయం లేదు, వాళ్ళు మాస్ హీరోస్, అంతా మాస్ హీరోసే, అక్కడ ఆడియన్స్ ఎవరు ఉండరు.